ఉన్నారు జయరాం గారు. ప్రవీణ్ కుమార్ ఇవాళ కేసీఆర్ ను కలిశారు, ఆయన ట్వీట్ కూడా చేశారు. బీఎస్పీ పొత్తు మాయావతి నుంచి అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ హైదరాబాద్, నాగర్ కర్నూలు ఈ రెండు సీట్లకు మనం ఒప్పుకోం, ఇంత తక్కువ సీట్లకు ఒప్పుకోం, ఇంకెక్కువ సీట్లు కావాలి, వేరే సీట్లు కావాలని వాళ్ళు కోరారు. అది అనౌన్స్ చేయమన్నారు, ఇన్సైడ్ గా జరిగింది అది. అది ప్రవీణ్ కుమార్ అనౌన్స్ చేయమంటే ఆయన చేయకుండా రిజైన్ చేశారు, కేసీఆర్ తో సమావేశమయ్యారు. సో ఈ డెవలప్మెంట్ ఎవరికి ఫెచ్చింగ్? ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ లో కలవడం వల్ల బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుందా? జయరాం గారు, జయరాం గారిని అడుగుతున్నాను. ఎస్ అల్జాపూర్ గారు మీరు లైన్ లో ఉండండి. మీ జయరాం గారు అన్మ్యూట్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. భరత్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాలండి, దీంట్ లోపల ఎలాంటి శశభిషలు లేవు. సో ఏదైతే రాజకీయ పార్టీలు, రాజకీయ చేదరంగం అనేది పెద్దగా వేరువేరు కాదు, ఎవరైనా ఈక్వలే ఇక్కడ. అక్కడ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా చదువు వచ్చినా చదువు రాకున్నా రాజకీయాల ముందు ఎవరైనా దాసోహం పాడాల్సిందే అనే దాన్ని మరొకసారి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, నేను ప్రవీణ్ కుమార్ మాటలలో చెప్పాలన్నా కూడా, ప్రవీణ్ సంబంధించిన విషయాలలో, స్వైరకు సంబంధించిన విషయాల్లో ఏం చెప్పాలన్నా కూడా, సో ప్రవీణ్ నాకు మంచి మిత్రుడు అంటే డౌట్ ఏం లేదు. మేమిద్దరం గత 30 సంవత్సరాల నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. మీ నేను ఒక మెడికల్ డాక్టర్ ని, తను ఒక వెటర్నరీ డాక్టర్ నుంచి కూడా మేము మంచి ఫ్రెండ్స్ మీ. సో నాకు ఎలాంటి చేసే విషయాలు ఏమి లేవు. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, ప్రవీణ్ మీద ఇప్పటి వరకు కొంత రెస్పెక్ట్ ఉండేది, దళిత సామాజిక వర్గమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలలో కూడా. ప్రవీణ్ ఒక సెక్రటరీ, సోషల్ అఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు తను చేసిన విధానాలు కావచ్చు, అక్కడ ఉండే ఎడ్యుకేషన్ పరమైన అంశాల లోపల స్వైరోస్ ను క్రియేట్ చేసేసి, స్వైరోస్ ద్వారా ఇంకా అనేక అంశాలను ప్రజల ముందు పెట్టేసిన దానికి కొంత తోడ్పడ్డాడు, అలా వేరే కన్ఫ్యూజన్ లేదు. కానీ ఆ విషయాన్ని తను ఎక్కువగా ఊహించుకున్నాడేమో తెలియదు, కానీ ఏకంగా సీఎంఏ అవుతాననే ఉద్దేశంతో తను పోయి ఉద్యోగానికి రిజైన్ చేశాను, నేను త్యాగం చేసినాను దాన్ని చెప్పుకుంటూ వచ్చేసాడు. అక్కడ కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేదు, త్యాగం చేశాడా రిజైన్ చేశాడా అంశం పక్కన పెట్టేస్తే. ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకులు కొంతవరకు ఈ ఇబ్బందులు ఉన్నా కూడా, ఈయన చెప్పేది అబద్ధము నిజం కాదు అనుకున్నా కూడా, ఎక్కడ ప్రవీణ్ కు ఇబ్బంది కలగకుండా దీంట్లో మనము అప్రిషియేట్ చేయాల్సిందే రేవంత్ రెడ్డిని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడైతే మన కోమటిరెడ్డి, రాజశేఖర రెడ్డి బై ఎలక్షన్ విషయం లోపల ఆయన చేసినప్పుడు, అక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన రోజే ప్రవీణ్ వచ్చాడు. అప్పుడు రేవంత్ వచ్చేసి సార్ బాగున్నారా అని పలకరించాడు. సో ప్రవీణ్ కూడా దానికి రెస్పాండ్ అయ్యిండు, చేసినా కూడా చాలా గౌరవంగా ఇద్దరు మాట్లాడుకున్నారు, అక్కడ చాలా ఉన్నతంగా ఉంది. అంటే అది ప్రజల కోసం మాట్లాడే విధానంలో కానీ, ఎక్స్పెక్ట్ చేసే విధానంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎక్కడ ఏ విధంగా లేదు. రేవంత్ అంత ఉన్నతంగా రిసీవ్ చేసుకున్నాడు, కానీ ప్రవీణ్ చుట్టూ ఉండే వ్యక్తులు, నా సోదరులు, ఇంకొంతమంది మిత్రులు అంతా ఏం చేశారంటే ఎక్కువగా ఊహల్లోకి వెళ్ళిపోయి ఏకంగా సీఎం ప్రవీణ్ అని నినాదాలు చేశాను. సరే అది సీఎం అవుతే బాగానే ఉంటుంది, కాకపోయినా కూడా ఇంకా బాగుంటుంది. కాంశీరామ్ గారు ఫస్ట్ ఓడిపో గెలువు, ఓడిపో ఓడగొట్టు గెలువు అనే దాన్ని నినాదాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి అనుకుందాం. అంటే ఈ రోజు ఆ నినాదం కాస్త, కాంశీరామ్ నినాదం కాస్త ఎక్కడికి పోయింది? నేను మొన్న నన్ను అనేక మంది అడిగారు, ప్రవీణ్ నీకు మంచి మిత్రుడు కదా, ప్రవీణ్ ఇట్లా ఇచ్చిన కదా, దాని పైన కామెంట్ ఏంటంటే రాజకీయ పార్టీల లోపల ఎవరు ఎవరితో జత కట్టవచ్చు, అది కాంశీరామ్ గారి సిద్ధాంతము. ప్రవీణ్ కూడా ఈరోజు జత కట్టడంలో తప్పు లేదు, ఏ పార్టీతో కలిసిపోవచ్చు. ఒక్కసారి తారుమారు చేసేసి మళ్ళీ బీఆర్ఎస్ లో, అంటే మొదటి నుంచి ఏదైతే అనుమానాలు దళిత సామాజిక వర్గం కానీ ఇతర సామాజికంలో కొంతమంది నేతలు మేధావులు వ్యక్తం చేశారో, ఈయన కేసీఆర్ వదిలిపెట్టిన బాణం లాగానే మళ్ళీ ఈ రోజు పోయి అక్కడికే చేరుకున్నాడు, ఆ అమల పొరుల్లోకి చేరుకున్నాడు. దీన్ని ఎవరు కూడా సహించరు, దీని ఎలాంటి నిర్మోహమాటం లేదు. అంటే పొలిటికల్ పవర్ మాత్రకి కెనుమోపేనేడు. కేసీఆర్ వదిలిన బాణం అయితే ఆయన మేజర్ గా విమర్శలు గ్రూప్ వన్ గురించి కానీ వాటి గురించి చేసింది కేసీఆర్ మీదే, కాంగ్రెస్ ఎక్కడో తిట్టినట్టు లేదు. దానికి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సింది ఒకటే, దళిత సామాజిక వర్గానికి
ప్రవీణ్ కు నేను మాట్లాడే ప్రతి మాట ప్రవీణ్ కూడా ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. సో మిగతా తెలంగాణ ప్రజలకు కూడా ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ రోజు బిఆర్ఎస్ లో నుండే ఉండే జనాల్లో కానీ బిఎస్పి మనకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చిన ఓటర్ పర్సంటేజ్ కనుక అంత ముందు 400,000 పైచులకు ఓటర్ పర్సంటేజ్ అవుతే ఓకే ప్రవీణ్ కుమార్ జైన్ తర్వాత 300,000 దిగజారింది. ఓకే దాన్ని ఏమని పిలవాలి తగ్గింది. మళ్ళీ వస్తాను జయరాం గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం ఇంట్రెస్ట్ ప్లీజ్. దాంతో పాటు వచ్చేసి ఈ రోజు ఆయన కేసీఆర్ వదిలిపెట్టిన బాణమే కాకపోతే తన త్యాగాలే చేసిందని అనుకున్నప్పుడు ఈ సమాజం లోపల రేవంత్ చాలా క్లియర్ గా ఇక్కడ ఉన్న అడిగాడు, సార్ మీరు వస్తే బాగుంటుంది ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మీరైతేనే కరెక్ట్ అనేది అడిగిండు అనే విషయం నాకు చాలా క్లియర్ గా తెలుసు, చాలా బాగా తెలుసు, స్ట్రాంగ్ గా కూడా తెలుసు. దాన్ని సున్నితంగా గౌరవంగా ప్రవీణ్ తిరస్కరించారు. అక్కడ వరకు బాగానే ఉంది. నువ్వు ప్రజల మధ్యలో ఉండి నీ ఉద్యోగాన్ని వదిలేసుకొని ఎవరి కోసం వదిలేసావు? ఈ రోజు నువ్వు జయరాం గారు టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రవీణ్ కుమార్ మన సర్వే గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక్క నిమిషం మళ్ళీ.